ఏపీలో ఎన్నికల ప్రచారం ముగింపు దశకు వచ్చింది. ఈ రోజు సాయంత్రం 5 గంటలతో అన్ని పార్టీలు తమ తమ ప్రచారాలను ముగించాలంటూ ఈసీ ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో ఆయా ప్రధాన పార్టీలు తమ ప్రచారాలను ముమ్మరం చేశాయి. చంద్రగిరి నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ అభ్యర్థి చెవిరెడ్డి మోహిత్ రెడ్డి మంగళ ప్రాంతంలో భారీ బహిరంగ సభ నిర్వహించారు. గత 5 సంవత్సరాల్లో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చేసిన సేవలను గుర్తించి మరో 5 సంవత్సరాలు ప్రజలకు సేవ చేసే భాగ్యాన్ని కల్పించాలని చంద్రగిరి నియోజకవర్గ ప్రజలను కోరారు చెవిరెడ్డి మోహిత్ రెడ్డి. ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదని, ఆరోపణలు వారి విజ్ఞతకే వదిలేస్తున్నాను అంటున్న చంద్రగిరి వైఎస్ఆర్సీపీ అభ్యర్థి చెవిరెడ్డి మోహిత్ రెడ్డితో మా ఉమ్మడి చిత్తూరు జిల్లా ప్రతినిధి రమణ ఫేస్ టు ఫేస్. చంద్రగిరి నియోజకవర్గంలో చెవిరెడ్డి మోహిత్ రెడ్డి ప్రచారాన్ని ముమ్మరం చేసింది. ఈ రోజు సాయంకాలం 5 గంటలకి కూడా ఈ ప్రచారం ముగిసిన నేపథ్యంలో కూడా ఆయన మంగళం ప్రాంతంలో కూడా భారీ బహిరంగ సభ పెట్టి ఇక్కడ ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ ప్రచారంలో భాగంగా ఆయన మనతో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి అన్న, ఈరోజు మీరు మంగళం ప్రాంతంలో ఈ ప్రచార సభను నిర్వహించిన పరిస్థితి, ఈ సభను చూస్తే ఏ విధంగా అనిపిస్తుంది? ఈరోజు ఉమ్మడి శెట్టిపల్లి పంచాయతీ పరిధిలో జరిగిన ఈ భారీ బహిరంగ సభ చూస్తుంటే ఇక్కడ వచ్చిన పెద్దల సహకారం, అదేవిధంగా వాళ్ళ ఆశీస్సులు నిజంగానే మే 13 ఏ విధంగా ఉంటుందో ఇప్పుడు ఊహించుకోవచ్చు అని చెప్పి నేను బలంగా కోరుకుంటున్నాను. ఎందుకంటే ఈరోజు జగన్ని, అదేవిధంగా ఇక్కడ చంద్రగిరి కాన్స్టిట్యూన్సీ వైఎస్ఆర్సీపీని గెలిపించడానికి అందరూ సిద్ధంగా ఉన్నారు. అదేవిధంగా మేమందరం కూడా కష్టపడుతున్నాం. డెఫినెట్గా వాళ్ళ ఆశీస్సులు మా మీద ఉంటాయని బలంగా కోరుకుంటున్నాను. ప్రతిపక్షాలు ఇప్పటికే పదే పదే ఆరోపణలు చేస్తున్నారు, రెడ్ శాండల్ ద్వారా సంపాదించిన డబ్బుతోనే ఈరోజు ప్రచారం చేస్తున్నారని, వారికి చెప్పే సమాధానం? వాళ్ళ పనులన్నీ ఇంకొకరికి ఆపాదన చేయడం వాళ్ళకి అలవాటు అయిపోయింది. ప్రజలకు తెలుసు ఎవరు మంచోళ్ళు, ఎవరు విధంగా చేస్తే వాళ్ళకి అందరికీ తెలుసు. దానికి ప్రజలే గట్టిగా మే 13 సమాధానం చెప్తాను తెలియజేస్తున్నాను. అదేవిధంగా మేము మంచి చేశాము ప్రజలకు తెలుసు, కష్టపడడం ప్రజలకు తెలుసు. ఈరోజు అవన్నీ గుర్తుపెట్టుకొని మమ్మల్ని ఆశీర్వదిస్తాం కోరుకుంటున్నాం. అంటే ఏదైతే ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి ఒక మేనిఫెస్టో రిలీజ్, మీరు చంద్రగిరి నియోజకవర్గానికి సపరేట్గా ఒక మేనిఫెస్టోని రిలీజ్ చేశారని చెప్తున్నారు, ఏ విధంగా అభివృద్ధి కార్యక్రమాలు జరగబోతాయి రాబోయే 5 సంవత్సరాలు? 5 ఏళ్ళు ప్రతి ఒక్క మండల మార్పు, ప్రతి ఒక్క మండల హెడ్ క్వార్టర్స్లో మండల మార్పు పెడతామని మాట ఇవ్వడం జరిగింది వ్యక్తిగతంగా. ఏ విధంగా అయితే 5 ఏళ్ళు మేము పెళ్లి కానుకలు అని చెప్పి ఎక్కడ పెళ్లి జరిగినా మా కుటుంబ సభ్యులకు భావి పెళ్లి కాను అదేవిధంగా ఇస్తాము. అదేవిధంగా కాన్స్టిట్యున్సీలో ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు బ్యాలెన్స్ లేకుండా 100% కంప్లీట్ చేయాలి. ఇప్పటికీ 70 నుంచి 80% రోడ్లు, 50% డ్రైన్స్ కంప్లీట్ చేసాం. వచ్చిన వెంటనే 100% డ్రైన్స్, 100% రోడ్స్ కంప్లీట్ చేస్తామని మాట ఇచ్చాము. అదేవిధంగా ఇవన్నీ కాకుండా ఇల్లు పట్టాలు కొన్ని బ్యాలెన్స్ ఉన్నాయి. ఇప్పటికీ సుమారు 14-15 వేల మందికి ఇల్లు పట్టాలు ఇవ్వడం జరిగింది. ఆ బ్యాలెన్స్ ఇంటి పట్టాలు కంప్లీట్ చేస్తామని తెలియజేస్తాం. మేము ప్రతిపక్షాలలాగా బూతులు తిట్టడం రాదు. మాకు ఇష్టం వచ్చినా నోటుకు వచ్చినా మాట్లాడడం రాదు. మాకు తెలిసింది ఒకటే, 5 ఏళ్ళు క్రమంగా కష్టపడడం, ప్రజల కోసం సేవ చేసుకోవడం, వాళ్ళకి ఇబ్బంది ఉంటే అనగా నిలవడం, వాళ్ళకి సమస్య ఉంటే మనం మా కుటుంబ సమస్యలాగా భావించేవేది మాకు తెలిసింది. 5 ఏళ్ళు ఒకసారి ఆలోచిస్తే ఏ ఒక్క 10 రోజులు మేము కనిపించకుండా ఉండే కార్యక్రమం లేదు. ఖచ్చితంగా రోజుకు 2 రోజులకు, రోజు మార్చి రోజు 2 రోజులకో ఎక్కడ చోట తిరుగుతూనే ఉన్నాం. 5 ఏళ్ళు కష్టపడుతూనే ఉన్నాం. ఇంత సేవ చేసినప్పుడు తప్పకుండా మాకైతే ఒక నమ్మకం ఉంటుంది. ప్రజలు సేవ చేసుకోవాలని ఆశీర్వదిస్తారు, కష్టపడిన ఆదరిస్తారని బలమైన నమ్మకం ఉంది. అదేవిధంగా 1వ నెంబర్ సీరియల్ నెంబరు ఓటేసి, ఫ్యాన్ గుర్తుకు ఓటేసి మా వైఎస్ఆర్సీ పార్టీని గెలిపిస్తారని కూడా బలంగా కోరుకుంటున్నాను. ఏదైతే మోహిత్ రెడ్డి గారు ఒకటే చెప్తున్నారు, చంద్రగిరి మోహిత్ రెడ్డి కోరుతున్న పరిస్థితి అయితే ఉంది. అలాగే ఏదైతే ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలు ఏవైతే ఉన్నాయో ఆ ఆరోపణలన్నింటినీ కూడా ఆయన తీవ్రంగా ఖండించారు. ఏదైతే వారి విజ్ఞతకే వదిలేస్తాం, ఎవరు దొంగతనంగా సంపాదించారో వాటిని అన్నింటినీ ఏ విధంగా ఖర్చు ఎలక్షన్లో ఖర్చు పెడుతున్నారు అనే దీని మీద ప్రజలకే అన్ని తెలుసారని కూడా ఆయన చెప్తున్న పరిస్థితి ఉంది.